గైస్ దిస్ ఇస్ అజయ్. ఈరోజు నేను మీకు N19 డీప్ కూల్ నుంచి వచ్చిన సిపియూ కూలర్ని నేను మీకు అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఈ సిపియూ కూలర్లో మనకి 140mm ఫ్యాన్ అనేది ఇవ్వబడుతుంది. సో ఇది సూపర్ సైలెంట్, అంటే చాలా సైలెంట్గా ఇది వర్క్ చేస్తుంది. అండ్ ఇది హై పర్ఫార్మెన్స్ ఫ్యాన్ కూలర్. అంటే ఇది ఏంటంటే ఆఫీస్ వర్క్ ఎంత ఉన్నా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు, ఎన్ని అవర్స్ అయినా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో గైస్ దీని స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్లయితే మనకి ఫోల్డబుల్ సపోర్ట్తో ఇచ్చారు. అంటే మన ల్యాప్టాప్ యొక్క వ్యూయింగ్ యాంగిల్ కొంచెం మనకు హైట్ అవుద్ది, సో కళ్ళకు కూడా ఎటువంటి ఎఫెక్ట్ పడకుండా. ప్లస్ ఇది స్లిమ్ స్టైల్లో ఇచ్చారు. అండ్ ఇందులో మాత్రం 140mm ఫ్యాన్ అనేది ఇచ్చారు. సో దీని స్పెషాలిటీ ఏంటంటే ల్యాప్టాప్ నుంచి వచ్చే హీట్ని అంతా ఇది అబ్జర్వ్ చేసుకొని మనకి కిందికి పంపిస్తుంది. సో ఈ ప్రాసెస్ వల్ల సిపియూ పై ఎక్కువగా వెయిట్ అనేది పడదు. సో సిపియూ కూలర్ని ఇప్పుడు మనం అన్బాక్స్ చేద్దాం. సిపియూ కూలర్ని చూసుకున్నట్లయితే మనకి మెటల్ ఫినిష్తో వచ్చింది. ప్రొడక్ట్ కూడా టఫ్గా ఉంది. సో వెయిట్ అనేది ల్యాప్టాప్ వెయిట్ని ఈజీగా భరిస్తుంది. అండ్ ఇక్కడ మనకి వైర్ ఇచ్చారు, కనెక్టింగ్ వైర్. సో రెండు లెగ్స్ లాంటి ప్యాడ్స్ ఇచ్చారు. సో ఇది ల్యాప్టాప్ యొక్క వ్యూయింగ్ యాంగిల్ని ఒక 3 degrees అప్ చేస్తుంది. ఇక్కడ మనకి మనం కనెక్ట్ చేసుకునే యూఎస్బికి ఎక్స్ట్రా యూఎస్బి పెట్టుకునేటట్టు ఇచ్చారు. అంటే మీరు ఇది కనెక్ట్ చేసుకొని కూడా మీకు ఎక్స్ట్రా కీబోర్డ్ కానీ మౌస్ని కానీ కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ల్యాప్టాప్ హీట్ వచ్చేసి 52 degrees చూపిస్తుంది. కోర్ 1, కోర్ 2 వచ్చేసి 50+, అంటే 50 degrees సెల్సియస్ చూపిస్తుంది. సో ఇప్పుడు నేను ఈ సిపియూ కూలర్ని నా ల్యాప్టాప్కి అటాచ్ చేసి చూస్తా, ఎలాంటి టెంపరేచర్ చేంజెస్ ఏమైనా ఉన్నాయో మీకు చూపిస్తా. సో ఇక్కడ మనకి ఈ ప్యాడ్స్ అనేవి రెండింటిని ఓపెన్ చేసుకొని ల్యాప్టాప్కి పెట్టుకోవాలి. ఇప్పుడు ల్యాప్టాప్ ఇలా సెట్ చేసుకొని కొంచెం ల్యాప్టాప్ హైట్ అనేది ఇంక్రీస్ అయినట్లుగా అనిపిస్తుంది. సో ఇప్పుడు నేను ఈ ల్యాప్టాప్ కూలర్ని కనెక్ట్ చేసి చూపిస్తా. దీన్ని ఏదైనా ఒక యూఎస్బి పోర్ట్కి మనం కనెక్ట్ చేయాలి. సో కింద చూసుకున్నట్లయితే మనకి ఒక లెడ్ లైట్ ఇచ్చారు. ఫ్యాన్ అనేది రొటేట్ అవ్వడం స్టార్ట్ అయింది కనెక్ట్ చేయడంతో. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కాసేపటి తర్వాత వర్కింగ్ చేస్తుంటే మనకి 3 to 4 degrees టెంపరేచర్ అయితే డిక్రీస్ అయింది. మనం వర్క్ చేస్తూ ఉండగా ఈ దీన్ని ఎంతసేపు అన్నా వాడుకోవచ్చు. సో దీని ప్రైస్ వచ్చేసి 350+ rupees ఉంది అమెజాన్లో మరియు ఇతర వెబ్సైట్లో. సో ఇది మాత్రం 3 to 4 degrees సిపియూ టెంపరేచర్ని అయితే డిక్రీస్ చేసింది.